హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ టు స్వాతీస్ డైరీ. జనరల్గా మనం చికెన్ కర్రీ కానీ ఏమైనా సరే నాన్ వెజ్ కర్రీ చేసుకునేటప్పుడు ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అనుకుంటాం కదా, కానీ ఈరోజు నేను మీకైతే అస్సలు కొంచెం ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా నేనైతే కర్రీ చేసి చూపిస్తున్నాను. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా కుక్కర్ ఉంటే కుక్కరే తీసుకోండి. కుక్కర్లో ఒక స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకు, 1 మీడియం సైజ్ దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కూడా ఆయిల్ వేయకుండా స్టవ్ని కొంచెం మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి దోరగా అయితే మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా వేగిన వాటిల్లో ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్, చిన్న చిన్న బాగా చిన్నవి మీకు ఎంత వీలైతే అంతవరకు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా వాటర్ వచ్చి మగ్గుతాయి, ఆయిల్ లేదు కాబట్టి. అందుకని ముందుగా 1 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా దగ్గరుండి వేపుకోండి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి. ఎంఎల్స్లో చెప్పాలంటే 30 ml వాటర్ వేసుకుని మూత అయితే పెట్టేసేయండి ఒక 2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ చూడండి మంచిగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదా, కొంచెం వాటర్ ఉంటుంది. సో హైలో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు దగ్గరుండి వేపుకోండి. పచ్చివాసన కూడా అంతా పోతుందన్నమాట. సో నేను చూపిస్తున్నట్టుగా ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం టమాటాస్, ఒక 4 మీడియం సైజ్ టమాటాలు మనం కట్ చేసుకుని మిక్సీ చేసుకుని అయితే పెట్టుకోవాలండి. ఆ ప్యూరిన్ అంతా కూడా ఈ ఆనియన్ పేస్ట్లోకి అయితే వేసేస్తున్నాం. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని కూడా మొత్తం అంతా కూడా బాగా మగ్గేలాగా, ఎక్కువ కాదండి, జస్ట్ ఒక 2-3 మినిట్స్ వరకు వేయించిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, అలాగే ఒక కొంచెం చిటికుడు పసుపు, 4 స్పూన్ల వరకు కూడా మనకి గరం మసాలా పేస్ట్ వేసుకోవాలండి. అంటే హోల్ గరం మసాలా, చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ధనియాలు ఇవన్నీ వేసి మనం మసాలా ఎలా అయితే చికెన్ కర్రీకి వేసుకుంటామో ఆ మసాలా పేస్ట్ 4 స్పూన్లు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని దగ్గరుండి హైలో పెట్టుకుని ఒక 3-5 మినిట్స్ పాటు హైలో పెట్టుకుని దగ్గరుండి వేపుకోండి. పేస్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్ కూడా ఎక్కడ కూడా కింద అంటుకోదు, టమాటా పేస్ట్ కూడా అంతా కూడా వాటర్ వచ్చి బాగా ఉడుకుతూ ఉంటుందండి. ఇలా ఉడుకుతుండగా 5 నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ చచ్చుకున్న చికెన్, ఒక 1/2 kg చికెన్ని బాగా వాష్ చేసుకుని 2-3 టైమ్స్ మొత్తం అంతా కూడా ఈ 1/2 kg చికెన్ ఈ ప్యూరీలో అంట్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాము. ఇప్పుడు ఇలా యాడ్ చేస్తున్నాం కదా, ఈ చికెన్ అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి చికెన్కి మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టేంత వరకు ఒక 2-3 మినిట్స్ వరకు బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కసూరి మెటి వేస్తున్నాను, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఆచి వేసాను, అలాగే కరివేపాకు కొంచెం వేసాను, అలాగే కొంచెం వరకు కూడా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ బాగా వేపుకోవాలి. సో ఆయిల్ ఎక్కడ వేయం కాబట్టి చికెన్ ఉడకడానికి టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి మనం ఒక చిన్న టిప్ని ఇప్పుడు ఫాలో అవుతాము. చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ అనేది. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మనం 3 విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ అయితే మనం ముంచేసేయాలండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం కుక్కర్ మూత పెట్టి హైలో పెట్టుకునే ఉంచుకోవచ్చు. వాటర్ వేయాలా లేదా అని డౌట్ కూడా మీకు అక్కర్లేదండి. ఆల్రెడీ మనం వేసాం కదా టమాటా ప్యూరీ, వాటరీగానే ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత అయితే తీసేసుకోవాలి. సో ప్రెషర్ పోయేంత వరకు కూడా ఉంచేసేయండి. సో మూత తీసిన తర్వాత చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది, కానీ కొంచెం వాటర్ అయితే ఉంటుందండి కుక్కర్లో. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు దగ్గరుండి కర్రీలో ఉన్న వాటర్ అంతా పోయి చికెన్ గ్రేవీలా వస్తుంది కదా, సో అప్పటి వరకు కూడా మనం కర్రీ అనేది బాగా వేపుకుంటాము. కొంచెం సాల్ట్ తక్కువైందండి, అందుకని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను కర్రీలో. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది. ఎక్కడ కూడా ఆయిల్ వేయలేదు అని మీరు చెప్తే తప్ప ఎవ్వరికీ తెలియదు. సో ఆయిల్ లేదు కాబట్టి టేస్ట్గా ఉంటుందా లేదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ ఆయిల్ వేసిన దానికంటే కూడా ఇలా ఆయిల్ వేయకుండా హెల్తీగా అండ్ చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అండ్ అలాగే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడైతేని మొత్తం కర్రీ అంతా ఇది. ఒక 2 మినిట్స్ పాటు కర్రీని అలా వదిలేస్తే బాగా గ్రేవీలాగా వస్తుంది కదా, అలాంటప్పుడు మీరు సర్వ్ చేసుకుని తింటే అదిరిపోతుంది కర్రీ అనేది. ఈ కర్రీ అనేది
రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే రోటీస్లో కానీ చపాతీలో కానీ నాన్స్లో కానీ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు. అండ్ వెరీ వెరీ హెల్దీ, ఆయిల్ ఎక్కడ ఉండదు కాబట్టి జీరో ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ హైగా ఉంటుంది చికెన్ వల్ల. సో ఇప్పుడు చపాతీతో అయితే మేము సర్వ్ చేసుకుని తింటున్నాము. సో చాలా చాలా బాగుంది రెసిపీ అయితే, నాకు కూడా చాలా సింపుల్గా అయిపోయింది. మన సండే అంటే కర్రీస్కే 2-3 అవర్స్ పట్టేస్తుంది కదా, ఈ కర్రీ అనేది జస్ట్ అంటే ఒక 1/2 అవర్లో అయిపోయింది అన్నమాట. సో మీకు నచ్చిందా కర్రీ? నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ కర్రీ రెసిపీ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్, ఆయిల్ లేకుండా. సో బాయ్ బాయ్.